హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చింతకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా. వాటికి కావలసిన పదార్థాలు పచ్చికాయలు, చింతకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా. ఇప్పుడు చింతకాయ పచ్చిమిరపకాయలు కడిగి కొన్ని వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. నువ్వులు కూడా మరొక స్టవ్ మీద వేయించండి. ఇప్పుడు నువ్వులు వేగాక స్టవ్ ఆఫ్ చేసి దించేసేయండి. ఇవి చల్లారాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ చింతకాయ కూడా ఉడికిపోయిందండి, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయండి. ఇప్పుడు చల్లారిన నువ్వులు ఉంది కదా, అది మిక్సీకి వేసేసేయండి. మిక్సీకి వేసాక ఇందులోనే మనము ఇందాక మనం ఉడకబెట్టిన దాంట్లోకి చల్లారాక పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, ఉప్పు వేసి ఒకసారి మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన దాంట్లోకి పులుసు తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీకి వేసేయండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో, పులుపు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం చింతకాయ పులుసు యాడ్ చేయండి. మంచిగా ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసేయండి. ఇప్పుడు దీనికి పోసేసేసి దీంట్లో కలిపేసేయండి. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.